ప్రాంతం అజ్జంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆ ప్రాంతానికి పరిచయం చేసి టీఆర్ఎస్ పార్టీ జెండాను గ్రామ గ్రామాన మోసిన మిత్రుడు న్యాయవాది రాజేందర్ గారు, అదేవిధంగా భీముడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, వారి అనుచరులు అందరూ కూడా ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం, కాంగ్రెస్ కుటుంబంలో వారిని హక్కును చేర్చుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ నా సొంత శాసనసభ నియోజకవర్గమైన అచ్చంపేట ప్రాంతం నుంచి వందలాది మంది యువకులు, మిత్రుడు రాజేందర్, అదేవిధంగా భీముడు మాజీ జెడ్పీటీసీ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇది తెలంగాణ ప్రజలలో వచ్చిన చైతన్యానికి ప్రతీక. ఇవాళ తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావుకి ఇచ్చినాం, ఇప్పుడు ఒక అవకాశం కాంగ్రెస్కి ఇస్తాం. ఇవాళ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయకూడదు, ఇచ్చిన కాంగ్రెస్ను తెలంగాణలో ఎందుకు గెలిపించకూడదని యువకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రశేఖర్ రావు 2001లో ఈ సన్నాసి టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టినప్పుడు రాజేందర్ అచ్చంపేట జెండా మోసిండు, గ్రామాలలో జెండాలు ఎగిరేసి. ఇవాళ 22 ఏళ్ళు జెండా మోసిన రాజేందర్కి ఏమైనా న్యాయం జరిగిందా? అమెరికాలో ఓటర్ల సిప్పలు కడిగి నీ కొడుకు 10 ఏళ్ల నుంచి మంత్రిగా ఉన్నాడు, బిడ్డ ఎంపీ అయింది, ప్రజలు పండకేసి కొడితే నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే చేసుకున్నావు, అల్లుడిని మంత్రి చేసుకున్నావు, సడ్డపుని కొడుకు రాజ్యసభ చేసుకున్నావు, నీ ఇంటిని పాలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. కానీ తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఎవరికైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినావా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, అచ్చంపేటలో కాంగ్రెస్ గెలవాలి. అచ్చంపేటలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఈసారి అచ్చంపేట నా సొంత నియోజకవర్గం, రాష్ట్రం అంతా గెలిపించిన 100 సీట్లు రాష్ట్రంలో గెలిచిన అచ్చంపేట ఒక్క సీటు గెలవకపోతే మీ బిడ్డ, మీ వాడు రేవంత్ రెడ్డి గెలిచినట్టు కాదు. అచ్చంపేటను గెలిపించే బాధ్యత ప్రతి యువకుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నల్లమల్ల అడవుల్లో అచ్చంపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. మీకందరికీ నేను అండగా నిలబడతా, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. వాడిని అడుగుడో, వీడిని అడుగుడో, వాడి సంతకం పెట్టుడో, వీడి సంతకం పెట్టుడో, మందేని కాల తిరగాల్సిన పని లేదు, మందిని అడుక్కోవాల్సిన పని లేదు. ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు నల్లమల్ల అడవి బిడ్డకు, అచ్చంపేట బిడ్డకు బాధ్యత ఇచ్చింది. ఇంత గొప్ప బాధ్యత సోనియా గాంధీ గారు ఈ పరువు మన మీద పెట్టింది. ఇది బాధ్యతాయుతంగా